గ్రేటర్ పరిధిలో బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీ మళ్లీ నిలిచిపోయింది. 10 రోజుల నుండి బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ జారీ కావడం లేదు. ఇటీవల అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు సూపరింటెండెంట్లు ట్రాన్స్ఫర్ చేసిన సమయం నుండి కొత్త సర్టిఫికెట్ జారీ నిలిచిపోయింది. స్కూల్ అడ్మిషన్స్ సమయంలో బర్త్ సర్టిఫికెట్లు కీలకం. అలాంటి సర్టిఫికెట్లు కరెక్షన్ కాకపోవడంతో తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 15,000 కరెక్షన్స్ అప్లికేషన్స్ నిలిచిపోయాయి. సుమారు 30,000 బర్త్ సర్టిఫికెట్లు 15,000 డెత్ సర్టిఫికెట్లు పెండింగ్లో పడ్డాయి. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో నిలిచిపోయినటువంటి బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లకు జారీకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ వేణు అందిస్తారు. వేణు, గుడ్ ఈవినింగ్ చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ముఖ్యంగా జీహెచ్ఎంసీలో గత కొద్ది రోజులుగా ఏదైతే బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీ అనేది నిలిచిపోవడం జరిగింది. గత 10 రోజుల నుండి కూడా ఈ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లను ఏవి కూడా జారీ చేయడం లేదు. ఇందుకు ప్రధాన కారణం ఏంటంటే ఇటీవల అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు సూపరింటెండెంట్లను ట్రాన్స్ఫర్ చేశారు. ఇక వాళ్ళు ట్రాన్స్ఫర్ అయినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు ఒక సర్టిఫికెట్ కూడా జారీ కానటువంటి పరిస్థితి జీహెచ్ఎంసీలో నెలకొని ఉంది. అయితే ప్రధాన కారణం కూడా వీళ్ళని ట్రాన్స్ఫర్ చేయడంతో మేము ఏదైతే కొత్త ప్లేస్కి వెళ్ళాం, దానివల్ల మేము పని చేయలేకపోయామని చెప్పేసి అందువల్లనే ఈ జారీ ప్రక్రియ అనేది నిలిచిపోయింది అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక మరోవైపు రేపు సోమవారం నుండి కూడా అన్ని స్కూళ్ళు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఇక ఈ సమయంలో బర్త్ సర్టిఫికేట్ అనేది చాలా కీలకంగా ఉంటుంది. ఎవరైతే ఏదైతే స్పెల్లింగ్ మిస్టేక్స్ పోయి ఉంటాయో అలాంటి సర్టిఫికెట్లు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది స్కూళ్ళలో. స్కూల్ ప్రారంభం కాగానే ఇక ఆ సర్టిఫికెట్లు బర్త్ సర్టిఫికెట్లు జారీ కాకపోవడంతో ఇటు తల్లిదండ్రులు కూడా ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా సుమారుగా దాదాపుగా 15,000 కరెక్షన్ అప్లికేషన్లు నిలిచిపోయి ఉంటాయని చెప్పేసి ఒక అంచనా ఉంది. ప్రతినిత్యం మామూలుగా అయితే జీహెచ్ఎంసీ పరిధిలో 2,000 బర్త్ సర్టిఫికెట్లు అలాగే 1,500 వరకు కూడా డెత్ సర్టిఫికెట్లు అనేటివి అన్ని సర్కిళ్లలో దాదాపు 6 జోన్లలో ఉన్నటువంటి 30 సర్కిళ్లలో జారీ అవుతూ ఉంటాయి. ఇక ఇవన్నీ కూడా గత 10 రోజుల నుండి కూడా నిలిచిపోయిన పరిస్థితి. ఈ 10 రోజుల్లో దాదాపు సుమారుగా 30,000 బర్త్ సర్టిఫికెట్లు అలాగే 15,000 డెత్ సర్టిఫికెట్లు నిలిచిపోయి ఉంటాయనేది ఒక అంచనా ఉంది. మొత్తంగా ఏదైతే గత 10 రోజుల నుండి కూడా బర్త్ సర్టిఫికెట్లు డెత్ జారీ కాకపోవడంతో ఇటు పబ్లిక్ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే మనం ఉన్నతాధికారులను సంప్రదించినప్పుడు ఇక మేము ఈ ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తాం రైట్ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వేణు అప్డేట్స్ అందించినందుకు.